హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో 100% నిజాయితీగా సోది లేకుండా మీ ముందర సూటిగా ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చిట్ట చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలోని మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో వైఎస్ఆర్సీపీ 5 నియోజకవర్గాల్ని, అలానే టీడీపీ 2 నియోజకవర్గాల్ని గెలుచుకున్నాయి. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 15,34,000 పైమాటేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ, అలాగే 2 నియోజకవర్గాల్ని టీడీపీ కైవసం చేసుకుంటుంది అని మా అంచనా. అలాగే ఇక్కడ ఒక టఫ్ ఫైట్ నియోజకవర్గం కూడా ఉంది, అది టీడీపీకి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల న్యూస్ అప్డేట్ క్షణాల్లో మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాం. వాచ్ నెక్స్ట్లో ఉన్న మన జిల్లాకు సంబంధించిన వీడియోలు, అలానే మై సజెషన్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు నేరుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.